ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బి గ్రూప్ టీ మ్యాథమెటిక్స్ క్లాస్ నెంబర్ 9, టైమ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. సో ఇది క్లాస్ 9. యాక్చువల్గా ఏంటంటే ఇవరకు 8 క్లాస్ని అప్లోడ్ చేసాం అన్ని డిఫరెంట్ టాపిక్స్ పైన. సో టుడే టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. ఇక్కడ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈ టైమ్ అండ్ వర్క్ అనేది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోస్ అనేటివి నాట్ ఓన్లీ ఆర్ఆర్బి గ్రూప్ టీకి మాత్రమే కాకుండా అన్ని రకాల ఎగ్జామ్స్కి మనం యూజ్ కావచ్చు. సో ప్లీజ్ వాచ్ అండ్ కంప్లీట్లీ వాచ్ అండి. ఎందుకంటే మొత్తం వీడియో చూడండి. దీని ద్వారా ఏంటంటే టైమ్ అండ్ వర్క్ నుంచి అడిగే అన్ని రకాల క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసే లెవెల్లో ఉంటాం. సో ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని తక్కువ టైంలో చేయడానికి ట్రిక్స్ ఏంటి, అన్నీ కూడా ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 3/5 వంతు పనిని 12 రోజుల్లో చేస్తాడు, అయినా మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఒక వ్యక్తి 3/5 వంతు పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాడు, అయినా మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నాడంటే 3/5 వంతు వర్క్ అని ఇచ్చాడండి. అంటే 3/5 పార్ట్ పని చేయడానికి 12 రోజులు టైం తీసుకుంటాడు, 12 రోజుల టైం తీసుకుంటాడు. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? సో ఇటువంటి క్వశ్చన్స్ని కొంచెం గమనించినప్పుడు, ఒక వ్యక్తి ఒక పనిలో సగం చేయడానికి 6 రోజులు తీసుకుంటే మొత్తం చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటాడు? సో సగం పని చేయడానికి 6 రోజులు అయితే మొత్తం పని చేయడానికి 12 రోజులు తీసుకుంటాడు. సో ఆ విధంగానే ఇక్కడ 3/5 వంతు పని చేయడానికి 12 రోజులు తీసుకుంటే మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటాడని క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వ్యక్తి 1/3 వంతు పని చేయడానికి, అంటే ఒక వర్క్లో 1/3 భాగం చేయడానికి 4 రోజులు తీసుకుంటే మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటాడు? 12 రోజులు తీసుకుంటాడు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్, ఫస్ట్ 1/3 వంతు చేయడానికి 4 రోజులు, రెండో 1/3 వంతు చేయడానికి ఇంకొక 4 రోజులు, మూడో 1/3 చేయడానికి ఇంకొక 4 రోజులు, మొత్తం మనకి 12 రోజులు అవసరం వస్తాయి. అంటే 1/3 + 1/3 + 1/3 అని చెప్పి రాస్తాం, విచ్ ఇస్ ఈక్వల్ టు 2 అని చెప్పి రాస్తాం. అంటే 4 + 4 + 4 తీసుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే 1/2 వంతు అంటే సగం అని చెప్పాను కదా, అందులో దాని మీనింగ్ ఏంటంటే ఒక పార్ట్ చేయడానికి 6 డేస్ అయితే మొత్తం అంటే కింద ఉంటుందండి. సో 2 పార్ట్ చేయడానికి ఎన్ని రోజులు అవుతుంది? 12 డేస్ అవుతుంది. ఆ విధంగా ఈ 12 రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఒక వ్యక్తి ఒక 3/5 వంతు చేయడానికి 12 రోజులు, అంటే 3 పార్ట్స్ చేయడానికి 12 డేస్ తీసుకుంటున్నాడు. 3 పార్ట్స్ చేయడానికి 12 డేలు తీసుకుంటే 5 పార్ట్స్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటాడు అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే దీన్ని రకరకాలుగా చేయొచ్చు. ఇది ద సింప్లెస్ట్ మెథడ్. ఏంటంటే 3 = 12 అయితే టోటల్ 5 = వాట్? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5/3 అని వస్తుంది. 3 × 3 = 4, 4 × 5 = 20 రోజులు ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి 20 డేస్ అని చెప్పి రాస్తాం. అంటే మనకి ఏ విధంగా చేయాలి ఇక్కడ? 3 పార్ట్స్ చేయడానికి 12 డేస్, ఒక పార్ట్ చేయడానికి 4 డేస్, మొత్తం ఇక్కడ 5 పార్ట్స్, 5 × 4 = 20 అని చెప్పేసి పెన్ పేపర్ లేకుండా కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ 3 పార్ట్స్ = 12, విచ్ మీన్స్ 1 పార్ట్ = 4, టోటల్ 5 పార్ట్స్ = 20 అవుతుంది. టోటల్ 5 పార్ట్స్ = 20 కావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఇందులో నేను కొంచెం డిఫరెంట్గా ఏ విధంగా అడగచ్చు అంటే, ఒక వ్యక్తి 5/8 వంతు పని చేయడానికి పనిని 25 రోజుల్లో చేస్తాడు, అయినా మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని క్వశ్చించాడు. ఒక వ్యక్తి 5/8 వంతు పనిని 25 డేస్లో చేస్తాడు, మిగిలిన పని, ఇక్కడ మొత్తం పని అడగట్లేదు మనకి, మిగిలిన పని అని అడుగుతున్నాడు. సో దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఇక్కడ 5 పార్ట్స్ చేయడానికి 25 డేస్, 8 పార్ట్స్ చేయడానికి 40 డేస్. ఇది టోటల్ వర్క్ అండి, ఇది టోటల్ వర్క్ మొత్తం పని. ఇప్పుడు మిగిలిన పని చేయడానికి ఎన్ని డేస్ పట్టినాయి ఎక్స్ట్రా అంటే 40 - 25 చేస్తే 15 డేస్ ఎక్స్ట్రా అని చెప్పి చేయొచ్చు. 15 డేస్ ఎక్స్ట్రా పట్టినాయి అని చెప్పి ఆన్సర్ చెప్పచ్చు. లేదా ఇంకో రకంగా ఏ విధంగా చేస్తామంటే, ఒక వ్యక్తి 5/8 వంతు పని చేయడానికి 25 డేస్ పట్టింది, ఇప్పుడు మిగిలిన పని ఏమవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సగం పని అయిపోతే సగం పని మిగులుతుందని చెప్పి అంటాం మనం. అంటే 1/2 వర్క్ అయిపోతే 1/2 మిగిలిందని చెప్పి అంటాం. సో 1/2 అయిపోయింది, 1/2 మిగిలింది. ఈ అయిపోయింది మనకు తెలిసినప్పుడు మిగిలింది ఎట్లా తెలుస్తుంది అంటే, 1 అనేది మొత్తం తీసుకుంటాం, పని మొత్తాన్ని 1కి సమానమైతే 1 నుంచి అయిపోయిన తీసేస్తే అప్పుడు మనకి మిగిలిన 1/2 వస్తుంది. ఆ విధంగానే ఇక్కడ 5/8 వంతు పని అయిపోయింది కాబట్టి మొత్తం పనిని 1 అనుకుంటే దాని నుంచి అయిపోయిన పనిని తీసేసినప్పుడు మనకి 3/8 రావడం జరుగుతుంది. 3/8, ఇది మిగిలిన పని,
ఇది మిగిలిన పని. సో ఈ మిగిలిన పనిని చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? సో 5 పార్ట్స్ చేయడానికి దానికి 25 డేస్ పడితే 3 పార్ట్స్ మిగిలినాయండి, 3 పార్ట్స్ మిగిలినాయి. సో మిగిలిన పార్ట్స్ చేయడానికి దానికి 15 డేస్ పడుతుంది. ఎందుకంటే 5 25 1 = 5, 1 × 3 = 5 × 3 which is equal to 15 days, which is equal to 15 days టైం పడుతుంది అని చెప్పి షార్ట్కట్లో చెప్పచ్చు. అంటే ఇక్కడ చూసేది ఎట్లా చెప్తామంటే 5 = 25, సో రిమైనింగ్ ఎంత? 5 - 8 which means 8 - 5 which is equal to 3, 3 = 1. 5 = 25 అయితే 3 = 15 వస్తుంది. సో రిమైనింగ్ వర్క్ మనం 15 డేస్లో చేయొచ్చు అని చెప్పి క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 40% పనిని 12 రోజుల్లో చేస్తాడు, అయినా మొత్తం పనిని 8 రోజుల్లో చేస్తాడు? సో ఒక వ్యక్తి 40% పని, ఇక్కడ శాతాలలో ఇచ్చాడు, ఇంతకుముందుకి ఏమి ఇచ్చాడు మనకి భిన్నాల్లో ఇచ్చాడు, ఇక్కడ మనకి శాతంలో ఇచ్చాడు. సో 40% పని చేయడానికి 12 రోజులు పడుతుంది, మొత్తం పనిని ఎప్పుడైనా సరే మనం 100% అనుకుంటాం. 40% = 12 రోజులు అంటే 40కి 12 ఎట్లా వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తే 100కు ఎంత అని చెప్పి చేయొచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిఫికేషన్ చేసుకుంటే 100 × 12/40, 0 0 get cancel, 4 1 4 3 which is equal to 30 days, which is equal to 30 days. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 30 రోజుల్లో పూర్తవుతుంది. అంటే 4 × 12 = 10 × 30 అని చెప్పి రాయొచ్చు. సో 4 × 12 = 10 × 30 అంటే మొత్తం పని పూర్తి కావడానికి 30 రోజుల టైం పట్టుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తాడు, అతను 9 రోజులు పని చేసిన తర్వాత పని వదిలి వెళ్ళిపోయాడు, మిగిలిన పని ఎంత? ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. సో ఒక వ్యక్తి ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక వ్యక్తి ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తాడు, 4 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో ఒక పనిని 4 రోజులు పూర్తి చేస్తే తను మొదటి రోజు ఎంత పని చేస్తాడు? 1/4, 2వ రోజు 1/4, 3వ రోజు 1/4, 4వ రోజు 1/4. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మనకు మళ్ళీ 4/4 which is equal to ఒక పని కంప్లీట్ అవుతుంది. అంటే మనకు మొత్తం పని 4 రోజుల్లో పూర్తవుతే మొదటి రోజు తన పని ఎంత? 1/4. 2వ రోజు పని ఎంత? 1/4 + 1/4 = 2/4. 3 రోజుల పని 3/4. 4 రోజుల పని మొత్తం అది 4/4 వస్తుంది. అంటే మనకి ఇక్కడ 1 డే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 1 డే వర్క్ను ఫైండ్అవుట్ చేయాలా. సో ఇక్కడ మనకి ఒక పనిని 24 డేస్ చేస్తాడు. సో 1 డేలో ఎంత పని చేస్తాడు? ఒక వర్క్ను 24 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో 1 డేలో తను చేసే పని ఎంత? 1/24th పార్ట్. సో ఇక్కడ తన ఒక్కరోజు పని కనుక్కున్నాం. సో ఒక్కరోజు పని కనుక్కున్న తర్వాత అతను 9 రోజులు పని చేసిండండి. సో ఒక రోజున 1/24 చేస్తే 9 రోజులు ఎంత చేస్తాడు? 9/24 పార్ట్ చేస్తాడు, 9/24 వంతు చేస్తాడు. సో 3 × 3 = 8. సో which is equal to 3/8 వచ్చింది. అంటే తను ఎంత పని చేసిండు? 3/8 పని చేసిండు. సో మిగిలిన పని ఎంత? అంటే 1 నుంచి తీసేయమని చెప్పినాం ఫస్ట్ ఎగ్జాంపుల్లో. మిగిలిన పని ఇది అయిపోయిన పని, ఓవర్. సో రిమైనింగ్ వర్క్ అనేది ఎట్లా వస్తుంది మనకి? 1 - 3/8 చేస్తే రిమైనింగ్ వస్తుంది. 1 - 3/8 అంటే 5/8. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఇప్పుడు? 5/8 తీసుకోవాలి. సో రిమైనింగ్ వర్క్ ఎంత? 5/8 అని చెప్పి రాస్తాం. ఇది జనరల్ మెథడ్ అండి. ఈ మెథడ్ ప్రకారం చేస్తే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇంకా షార్ట్కట్ కావాలంటే దీన్ని స్పీడప్ చేసుకోవాలి. సో 9/24 వర్క్ అయిపోయింది, రిమైనింగ్ 15/24 which is equal to 5/8 అని చెప్పి రాయొచ్చు. అంటే షార్ట్కట్లో చేయడానికి ఇది జనరల్ మెథడ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక పనిని 15 రోజుల్లో మరియు బి 15 రోజుల్లో పూర్తి చేస్తాడు, ఇద్దరు కలిసి ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు? సో క్లియర్గా ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు, అదే పనిని బి అనే వ్యక్తి 15 రోజులు చేస్తాడు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారని ఇచ్చాడు. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఏ 10 రోజులు చేస్తాడు, బి 15 రోజులు చేస్తాడు, ఇద్దరు కలిసి 25 డేస్లో కంప్లీట్ చేస్తారని చెప్పి రాస్తాం. మనం చేసే మేజర్ మిస్టేక్ ఇది ఒకటే అండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక్కరికే 10 రోజులు పట్టినప్పుడు ఇద్దరు కలిసినప్పుడు 10 రోజుల కంటే తక్కువ టైం పడుతుంది. ఈ చిన్న లాజిక్ మనం గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం ప్లే చేయడానికి ఛాన్స్ లేదు, అట్లా అని చెప్పి మైనస్ చేయడానికి కూడా ఛాన్స్ లేదండి. 15 - 10 5 డేస్ అని చెప్పి చెప్పడం కూడా తప్పేనండి. మరి ప్లస్ చేయొద్దు, మైనస్ చేయొద్దు. ఆవరేజ్ చేస్తే 10 + 15 = 25,
బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12.5, మళ్ళీ 10 కంటే ఎక్కువ వస్తుంది. సో ఆవరేజ్ కూడా చేయొద్దు. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే వన్ డే వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి, వన్ డే వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఈ టాపిక్స్లో ప్రతి ప్రాబ్లం కూడా వన్ డే వర్క్ రిలేటెడ్ అండి, వన్ డే వర్క్ రిలేటెడ్. సో ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి అడిగినప్పుడు మనం వన్ డే వర్క్ తీసుకోవాల్సి వస్తుంది. సో వన్ డే వర్క్ అనేది ఏ విధంగా వస్తుంది, ఇక్కడ మనకి ఏ ఒక్కడు ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు, ఏ ఒక్కని ఒక రోజు పని ఏమవుతున్నప్పుడు 1/10, అంటే ఒక రోజులో 1/10 కంప్లీట్ చేస్తాడు. అదేవిధంగా బి 15 రోజులు చేస్తే వన్ డేలో ఎంత పని చేస్తాడు, 1/15 చేస్తాడు. ఇప్పుడు ఈ రెండింటిని కలపండి, మనకి ఏమొస్తుంది, ఏ ఒక రోజు పని బి ఒక రోజు పని వస్తుంది. సో ఏబిలో ఒక రోజు పని అంటే ఎల్సీఎం 30 అవుతుంది. ఇక్కడ 3+2 విచ్ ఇస్ ఈక్వల్ టు 5/30 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/6. ఏ కామా బిలో ఇద్దరు కలిసినప్పుడు ఒక రోజులో 1/6 పార్ట్ పని అయిపోతుంది, 1/6 వర్క్ అయిపోతుంది. అంటే ఒక రోజులో 1/6 చేస్తే కంప్లీట్ కానీకి దీనికి రెసిప్రోకల్ అంటే దానికి విలోమం తీసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, 6/1 అంటే 6 డేస్లో ఆ పని మొత్తం కంప్లీట్ అవుతుంది. సో ఆ పని పూర్తి కానీకి మనకి ఎంత టైం పడుతుంది అంటే 6 రోజుల్లో టైం పడుతుంది. 6 రోజుల్లో పని మొత్తం కూడా పూర్తి కావడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ మెథడ్ అండి. ఇది ఒక చిన్న లాజిక్ తెలిస్తే మనకి ఎటువంటి క్వశ్చన్స్ సరే ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్స్ మిగతా క్వశ్చన్స్ నుంచి నేర్చుకుందాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏ ఒక రోజు పని కనుక్కుంటున్నాం, బి ఒక రోజు పని కనుక్కుంటున్నాం, ఏ కామా బిలో ఒక రోజు పనిని కొడుతున్నాం. సో అట్లా చేయడం ద్వారా మనకు ఏ కామా బిలో ఒక రోజు పని వచ్చింది. సో ఒక రోజు పని తెలిసినప్పుడు అంటే ఒక రోజులో ఏ కామా బిలు ఇద్దరు కలిసి 1/6 పార్ట్ కంప్లీట్ చేస్తే మొత్తం పని కంప్లీట్ కావడానికి 6/1 విచ్ ఇస్ ఈక్వల్ టు 6 డేస్ టైం పడుతుంది. 6 డేస్ టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామా బిలో ఒక పనిని 12 రోజుల్లో మరియు ఏ ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేస్తాడు, అయినా బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. సో కొంచెం రివర్స్ అడుగుతుంది క్వశ్చన్ ఇక్కడ. ఏ కామా బిలో అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు, అందులో ఏ ఒక్కడే 20 డేస్లో చేస్తారు, అయితే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు. సో ఇది జనరల్గా చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఏ ప్లస్ బి లెక్కనే ఏ తీసేస్తే ఆటోమేటిక్గా బి వస్తుంది, ఏ ప్లస్ బి నుంచి ఏ తీసేస్తే బి వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేయాలి, వన్ డే వర్క్ల మీద చేయాలి. ఇక్కడ 1 డే వర్క్ ఎంత, 1/2, ఇతని 1 డే వర్క్ ఎంత, 1/20. అంటే ఏ కామా బిల ఇద్దరి ఒక రోజు పని నుంచి ఏ ఒక్కడి ఒక రోజు పని తీసేస్తే బి ఒక్కడి 1 డే వర్క్ వస్తుంది. సో 1 డే వర్క్ వచ్చిందంటే కంప్లీట్ వర్క్ని దాని విలోమం నుంచి కనుక్కోవచ్చు. సో ఇప్పుడు దీనికి 12/20 కెల్సేమ్ ఎంత, 12/5 23/60. సో ఎల్సేమ్ 60/12 - 23 విచ్ ఇస్ ఈక్వల్ టు 2/60 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/30. ఈ 1/30 అనేది ఏంది, ఏ కామా సారీ బి ఒక్కడి 1 డే వర్క్. సో కంప్లీట్ వర్క్ ఎప్పుడు అవుతుంది మనకి, 30/1 రోజు, విచ్ మీన్స్ 30 డేస్లో పని కంప్లీట్ అవుతుంది. వర్క్ అనేది 30 రోజుల్లో కంప్లీట్గా అయిపోవడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది 30 డేస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని ఏ ఒక్కడే 15 రోజుల్లో చేస్తాడు, అతడు పని ప్రారంభించిన 5 రోజుల తర్వాత పని వదిలి వెళ్ళాడు, మిగిలిన పనిని బి ఒక్కడే 12 రోజుల్లో పూర్తి చేసిన, బి ఒక్కడు మొత్తం ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. సో లాజికల్గా క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ, ఏ ఒక్కడే ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు, అంటే ఏ ఒక్కడే ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు, అతను పనిని ప్రారంభించిన 5 రోజుల తర్వాత, అంటే ఒక రోజు వరకు ఎంత, 1/15. 5 రోజుల పని కావాలంటే ఇంటూ 5 చేస్తాం, అంటే 5/15 వర్క్ చేసిండు, విచ్ మీన్స్ సింపుల్గా 5 ఎక్కం 5 ముళ్ళు అంటే 1/3 వర్క్ చేసిండు. 1/3 వర్క్ చేసి తను వెళ్ళిపోయాడు, పనిని వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగిలిన పని ఎంత, 1 - అయిపోయిన పని 1/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 2/3 మిగిలిన పని. ఇదేంటిది, ఇది మిగిలిన పని. సో మిగిలిన పని ఎంత వచ్చింది, 2/3 వచ్చింది. ఈ 2/3 పని చేయడానికి బీకి ఎన్ని రోజులు టైం పట్టింది, ఇప్పుడు 12 రోజుల టైం పట్టింది. అంటే 2/3 పని చేయడానికి బీకి 12 రోజుల టైం పడితే మొత్తం పని చేయడానికి బీకి ఎన్ని రోజులు పడుతుందని అడుగుతున్నాడు, మొత్తం పని చేయడానికి బీకి. సో 2/3 అంటే 2 పార్ట్స్ చేయడానికి 12 డేస్ పడితే మొత్తం పని ఎంత, 3 పార్ట్స్. 3 పార్ట్స్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, 2 = 12, 3 = what, 2 = 12 అంటే 1 = 6, విచ్ మీన్స్ 3 = 18 డేస్ టైం పడుతుంది. సో మనకి ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే 18 రోజులు టైం పడుతుంది అని చెప్పేసి ఆన్సర్ రాయాలి, 18 డేస్.
సింపుల్ క్వశ్చన్, కాకపోతే కొంచెం లెంత్గా ఇస్తాడు. సో ఏమంటున్నాడు ఇక్కడ, ఒక పనిని ఏ ఒక్కడే 15 రోజుల్లో చేస్తాడు, అతను పని ప్రారంభించిన 5 రోజుల తర్వాత ఆ పని వదిలి వెళ్ళిపోయాడు. అంటే 5 రోజుల పని కనుక్కున్నాం 1/3. సో అతను వెళ్ళిపోయాడు కాబట్టి మిగిలిన పని గురించి మాట్లాడతాం. మిగిలిన పని ఎంత ఇప్పుడు 1 - 1/3 = 2/3. ఈ మిగిలిన పనిని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 12 డేస్లో చేస్తాడు. సో ఒక 2/3 పని చేయడానికి 12 డేస్ పడితే మొత్తం పని అంటే ఎంత? 3 పార్ట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 18 డేస్ టైం పడుతుంది. 18 డేస్ టైం పట్టుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని ఏ ఒక్కడ 20 రోజులు చేస్తాడు, అతడు పని ప్రారంభించిన 8 రోజుల తర్వాత పనిని వదిలి వెళ్ళిపోయాడు, మిగిలిన పనిని బి 18 రోజుల్లో పూర్తి చేసిన, ఇద్దరూ కలిసి మొత్తం పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు? ఈ క్వశ్చన్లా, ఇంతకుముందు క్వశ్చన్లా దాదాపుగా సగం దాకా సేమ్ ఉందండి, కానీ లాస్ట్ అడిగిన విషయం డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ మొత్తం సేమ్ చేయాలి. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఏ ఒక్కడే ఒక పనిని 20 రోజుల్లో చేస్తాడు, 1 డే వర్క్ ఎంత? 1/20. అతను ఎన్ని రోజులు పని చేసిండో? 8 రోజులు. అంటే 8/20 పని అయిపోయింది. 8/20 అంటే 4 రెట్ల 4/5, విచ్ మీన్స్ 2/5 పని అయిపోయింది. ఇది ఓవర్ కంప్లీటెడ్ వర్క్. సో రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది? 1 - 2/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/5. 3/5 ఇది రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ వర్క్ వచ్చేసి 3/5 ఉంది. సో కంప్లీటెడ్ వర్క్ 2/5, రిమైనింగ్ వర్క్ 3/5. ఈ రిమైనింగ్ వర్క్ని బి అనే వ్యక్తి 18 రోజుల్లో పూర్తి చేస్తారంట. సో 3/5 పని చేయడానికి బీకి 18 రోజులు పడుతుంది. సో మొత్తం పని అంటే 3 పార్ట్స్ చేయడానికి 18 రోజులు పడితే కంప్లీట్ పార్ట్స్ అంటే 5 పార్ట్స్ చేయడానికి ఎంత? సో 3 కి 18 ఎట్లా వస్తుంది? ఇంటూ 6. సో ఇక్కడ ఏం చేస్తుంది? ఇంటూ 6 అంటే 30 డేస్ టైం పడుతుంది. అంటే బీకి ఒక పని చేయడానికి 30 రోజులు పట్టుద్ది, ఏకి అదే పని చేయడానికి 20 రోజులు పట్టుద్ది. ఇప్పుడు ఏమంటుండు? ఇద్దరూ కలిసి మొత్తం పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరూ కలిసి అంటే 1/20 + 1/30. ఈ ప్రాబ్లం చేసినాక మనం ఆల్రెడీ 60 LCM, 3+2 విచ్ ఇస్ ఈక్వల్ టు 5/60 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/12, విచ్ మీన్స్ 12 డేస్ టైం పట్టుద్ది. సో ఇద్దరికి కలిసి ఆ పని కంప్లీట్ చేయడానికి 12 రోజులు టైం పడుతుంది. అంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగితే ఆ విధంగా చేసుకుంటుంటే ఆన్సర్ సింపుల్గా వస్తుంది. ఎటువంటి ఫార్ములాస్ అవసరం లేదండి. మనం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక ఫార్ములా కూడా రాయలేదు. చాలామంది x·y / x + y అని చెప్పి ఫార్ములా చెప్తారు. ఈ ఫార్ములాస్ మీకేం వద్దండి, డైరెక్ట్గా క్వశ్చన్ని లాజికల్గా థింక్ చేసి 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఆన్సర్ చేయండి. సో అట్లా చేస్తే కన్ఫ్యూజన్ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని ఏ 8 రోజుల్లో మరియు బి 12 రోజుల్లో చేస్తారు. ఓకే, మొదట ఏ పనిని ప్రారంభించి 2 రోజుల తర్వాత పనిని వదిలి వెళ్ళిపోయాడు, మిగిలిన పనిని బి చేసిన, మొత్తం పని 8 రోజుల్లో పూర్తవుతుంది? ఓకే, ఇక్కడ ఇద్దరు కలిసి పని 8 రోజుల్లో పూర్తవడం అన్నాడు, మొత్తం మిగిలిన పని 8 రోజుల్లో పూర్తవుతుంది అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన రాద్దాం, ఏ ఒక పనిని 8 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 12 రోజులు చేస్తారు. మొదట ఏ పని ప్రారంభించాడు? ఏ అన్నటి వ్యక్తి పని ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు మనకి ఏమొస్తుంది? ఫస్ట్ 1 డే వర్క్ వస్తుంది. 1 డే వర్క్ ఎంత? 1/8. ఇప్పుడు ఏ ఇంకా బి పని స్టార్ట్ చేయలేదు. ఏ పని స్టార్ట్ చేసిండు, మొత్తం పని 8 రోజుల్లో పూర్తి చేసే కెపాసిటీ ఏకి ఉంది. సో ఒక రోజు ఎంత పని అయిపోతుంది? 1/8. ఇట్లా ఎన్ని రోజులు పని చేసిండు? 2 డేస్ పని చేసిండు. సో బి 2 డేస్ పని చేసిండంటే 2/8 తీసుకోవాలి. 1 డే వర్క్ ఎంత? 1/8. అప్పుడు 2 డేస్ వర్క్ ఏమవుతుంది? 2/8. సో బీది 2 డేస్ వర్క్ ఎంత? ఇప్పుడు 1/8 × 2, విచ్ ఇస్ ఈక్వల్ టు 1/4, విచ్ ఇస్ ఈక్వల్ టు 1/4. సో ఇప్పుడు ఏ పని చేసడం మొదలుపెట్టి 2 రోజులు పని చేసిండు, అప్పుడు ఎంత పని అయిపోయింది? 1/4 పార్ట్ అయిపోయింది. తర్వాత మిగిలి పనిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మిగిలిన పనిని బీ చేసిండంట. సో మిగిలిన పని అన్నప్పుడు మనం ఏం చేయాలి? 1 - 1/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 3/4. ఈ 3/4 పనిని ఎవరు చేసిండ్రు? బి చేసిండు. మిగిలిన పనిని బి చేసిండు. సో బి చేసిండంటే బి మొత్తం పనిని ఎన్ని రోజులు చేస్తాడు? 12 రోజులు చేస్తాడు. బి మొత్తం పనిని ఎన్ని రోజులు చేస్తాడు? 12 రోజులు చేస్తాడు. అయితే మిగిలిన పనిని ఎన్ని రోజులు చేసి ఉంటాడు? మొత్తం పని అంటే 4 పార్ట్స్ అండి. 4 పార్ట్స్ చేయడానికి తనకి 12 డేస్ అవసరం. మిగిలిన పని ఎంత? 3 పార్ట్స్. 3 పార్ట్స్ చేయడానికి తనకి ఎన్ని డేస్ అవసరం వస్తాయి? ఇంటూ 3 అంటే 9 డేస్ అవసరం వస్తాయి. సో బీకి ఈ రిమైనింగ్ వర్క్ మిగిలిన పని చేయడానికి ఎన్ని రోజులు అవసరం? 9 రోజులు అవసరం. అయితే క్వశ్చన్ ఏమంటుంది ఇప్పుడు? మొత్తం పని 8 రోజుల్లో పూర్తవుతుంది. మొత్తం పని అంటే ఫస్ట్ చేసిన ఏ చేసిన 2 డేస్ కలపాలి, తర్వాత బి చేసింది 9 రోజులు. అంటే మొత్తం పని ఇప్పుడు 9 + 2 = 11 డేస్లో పూర్తవుతుందండి. మొత్తం పని ఎప్పుడైపోతుంది? 11 డేస్లో అయిపోతుంది. సో క్వశ్చన్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఇట్లే ఉంటాయండి, డిఫరెంట్గా కాకుండా ఇళ్ళనే కొంచెం 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 అడుగుతూ ఉంటాడు, తేడాలు ఉంటాయి.
సో దాని క్వశ్చన్ని ఫార్ములా ప్రకారం కాకుండా లాజికల్గా థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ, ఒక పనిని ఏ 12 రోజుల్లో మరియు బి 18 రోజులు చేస్తారు, వాళ్ళిద్దరూ కలిసి పని ప్రారంభించారు, అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇద్దరు వన్ డే వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ వన్ డే వర్క్ ఎంత, 1/12, బి వన్ డే వర్క్ ఎంత, 1/18. సో రెండింటిని కలిపినప్పుడు 1/12 + 1/18, 12 × 36, 18 × 36, సో ఎల్సీఎం ఎంత, 36, ఇక్కడ 3, ఇక్కడ 2, విచ్ ఇస్ ఈక్వల్ టు 5/36 వచ్చింది. ఇది ఏంటిది, ఇది ఏ కర్మ బిలో ఒక రోజు పని వచ్చింది, వాళ్ళిద్దరు కలిసి పని ప్రా ఇక్కడ ఏమన్నాడు వాడు, వాడిద్దరు కలిసి అని చెప్పాడు కాబట్టి ఇద్దరు వన్ డే వర్క్ ఫైండ్ అవుట్ చేసిన. ఇంతకుముందు క్వశ్చన్లో ఏ ఒక్కటి అడిగింది కాబట్టి ఏది వన్ డే వర్క్ ఫైండ్ అవుట్ చేసినాం, ఏది అడిగితే అది ఫాలో కావాలి. సో ఇద్దరు కలిసి పనిని ప్రారంభించారు, పనిని ప్రారంభించిన 4 రోజుల తర్వాత అంటే ఇంటూ 4 డేస్ కష్టపడ్డట్టు. సో 4 డేస్ అంటే దాని మీనింగ్ 1/9, 5/9 పని అయిపోయింది, ఇది కంప్లీటెడ్, ఈ పని కంప్లీటెడ్. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది, సో రిమైనింగ్ వర్క్ వచ్చేసి 1 - 5/9, విచ్ ఇస్ ఈక్వల్ టు 4/9 ఉంటుంది. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది, 4/9 ఉంటుంది. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ వర్క్ అంటే మనకు అడుగుతుంది ఏంటి, 4 రోజుల తర్వాత ఏ అనే వ్యక్తి పనిని వదిలి వెళ్ళిపోయాడు, బి ఒక్కడే ఆ పని పూర్తి చేసాడు, అంటే 4 డేస్ తర్వాత ఏ వెళ్ళిపోయాడు, ఇప్పుడు బి ఒక్కడే చేయాలి, అంటే బర్డెన్ మొత్తం బి మీదనే పడ్డది. యాక్చువల్గా ఒక పని మొత్తం చేయడానికి బీకి ఎన్ని డేస్ పడుతుంది, 18 డేస్ పడుతుంది. ఒక పని మొత్తం చేయడానికి బీకి ఎన్ని డేస్ పడుతుంది, 18 డేస్ పడుతుంది. మరి ఈ రిమైనింగ్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అనేది క్వశ్చన్. సో ఒక వర్క్ అంటే ఎంత, 1/1 వర్క్ అంటే మొత్తం 1 వర్క్ చేయడానికి తనకి 18 డేస్ టైం పడితే, 4/9 వర్క్ చేయడానికి అంటే ఇప్పుడు 9 ఈక్వల్ టు 18 అయితే 4 ఈక్వల్ టు ఎంత, సో 9 కి 18 కి ఎంత రిలేషన్, ఇంటూ 2, అంటే ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది, 8 వస్తుంది. అంటే ఈ రిమైనింగ్ వర్క్ బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, 8 రోజుల్లో చేస్తాడు. సో రిమైనింగ్ వర్క్ బీకి ఎంత టైం పడుతుంది, 8 డేస్ పడుతుంది. మరి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేసారు, 4 డేస్ చేశారు. సో ఇది బి ఒక్కడు మిగిలిన పని చేసినానికి, వీళ్ళిద్దరు కలిసి పనిచేసింది, మొత్తం పని 12 డేస్లా కంప్లీట్ అవుతుంది. సో చాలా చిన్న చిన్న క్లూస్ ఉంటాయండి, చిన్న చిన్న క్లూసే క్వశ్చన్ ఆన్సర్ని వేరియేషన్ చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బీల యొక్క సామర్థ్యాల నిష్పత్తి 5:8 మరియు అయినా వారి ఒక పని చేయడానికి కాలాల నిష్పత్తి చెప్పండి, వారి కాలాల నిష్పత్తి చెప్పండి. ఏ కామ బీల యొక్క సామర్థ్యాల నిష్పత్తి ఇచ్చాడు, ఇది వేరే టాపిక్ అండి. ఇప్పుడు సామర్థ్యం అంటే ఒక వ్యక్తి కెపాసిటీ అని చెప్పంటాం. సో అతడు కేపబుల్, సో అతడు ఎన్ని రోజులు చేయగలుగుతాడు, సో దాని కెపాసిటీ ఏంటి, ఇతడు ఎన్ని రోజులు చేయగలుగుతాడు, ఇతని కెపాసిటీ ఏంటి. సో ఇక్కడ ఏమంటుండే, ఇద్దరు కెపాసిటీస్ ఇచ్చాడు, ఏ కామ బీల కెపాసిటీస్ ఇచ్చాడు, అయితే వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు ఒక పని చేయడానికి అని చెప్పి అడుగుతున్నాడు. అంటే కాలాల మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు, అంటే టైంకి మధ్య నిష్పత్తి అడుగుతున్నాడు. సపోజ్ ఏ అనే వ్యక్తి కెపాసిటీ 10 ఉందనుకుందాం, బి అనే వ్యక్తిది కెపాసిటీ 8 ఉందనుకుందాం, అంటే ఇతనికి ఎక్కువ టైం పడుతుందా, దీనికి ఎక్కువ టైం పడుతుందా. కెపాసిటీ ఎక్కువ ఉన్నోడు తక్కువ రోజుల్లో పనిచేస్తాడు, కెపాసిటీ తక్కువ ఉన్నోడు ఎక్కువ రోజుల్లో పనిచేస్తాడు. సో ఇప్పుడు కెపాసిటీ ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఈయనకి ఎక్కువ రోజులు పడుతుందా, తక్కువ రోజులు పడుతుంది. ఈయనకి కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు పడుతుంది. అంటే ఇక్కడ కెపాసిటీకి రోజులకు మధ్య సంబంధం ఎట్లా ఉంటుందంటే విలోమానుపాత సంబంధం ఉంటుంది, అంటే రివర్స్ ప్రపోర్షన్. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ ఎట్లా తీసుకోవాల్సి వస్తుందంటే, ఇక్కడ మనకి ఇది సామర్థ్యాల నిష్పత్తి కదా, కాలాల మధ్య నిష్పత్తి ఏమవుతుందంటే కాలాల మధ్య నిష్పత్తి దీనికి రివర్స్ ఉంటుంది. రివర్స్ అంటే 8:5 తీసుకోవాలి. అప్పుడు మనం ఎంత తీసుకోవాలి, 8:5 అనేది రివర్స్ ప్రపోర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది మనకి ఇంపార్టెంట్, ఇక్కడ రివర్స్ ప్రపోర్షన్ అనేది తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సామర్థ్యం బి సామర్థ్యానికి 3 రెట్లు, ఒక పనిని చేయడానికి ఏకి 6 రోజులు పట్టును, అదే పని చేయడానికి బీకి 8 రోజులు పడుతుంది. సో ఏ కామ బీల సామర్థ్యాల నిష్పత్తి ఇచ్చాడు, అంటే ఏ సామర్థ్యం బి సామర్థ్యానికి 3 రెట్లు, అంటే బీది ఎక్స్ ఉంటే ఏది ఎంత అవుతుంది, 3x అవుతుంది. అంటే సింపుల్గా ఇది 1 అయితే ఇది 3 పార్ట్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ సామర్థ్యాల నిష్పత్తి ఎంత, 3:1, వాళ్ళ సామర్థ్యాల నిష్పత్తి 3:1. ఇంతకుముందు క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చాడు, ఇక్కడ ఏమిస్తున్నాడు, సమ్ డాటా రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు 3 రేట్లు అంటే ఎవరిది 3 రేట్లు, ఏంటి తెలుసుకోవాలి. సో ఏ సామర్థ్యం బీకి 3 రేట్లు, సో బి ఒక పార్ట్ అయితే ఏ 3 పార్ట్స్ పనిచేస్తాడు. అయితే ఒక పని చేయడానికి ఏకి 6 రోజులు టైం పడుతుంది, ఇప్పుడు ఏకి 6 రోజులు టైం పడుతుంది, బీకి 8 రోజులు టైం పడుతుంది అని చెప్పాను. ఇదేమో సామర్థ్యాలు మనకిచ్చి అడుగుతుంది ఏంటంటే టైం గురించి చెప్తున్నాడు. సో దీని నుంచి టైం ఎట్లా వస్తుందండి, విలోమ నిష్పత్తి అంటే 1:3 వస్తుంది.
ఏ కాబీకి ఇది టైం, కాలాల నిష్పత్తి ఏమవుతుంది 1:3 అవుతుంది. ఇప్పుడు వీనికి ఒక రోజు పడితే అంటే ఒక ఒక టీ ఈక్వల్ టు 6 అయితే 3 = ఏమవుతుంది 18 అవుతుంది. ఇంటూ మూడు తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి 18 రోజులు టైం పడుతుంది. వీకెండ్ రోజులు టైం పడుతుంది 18 రోజులు. సింపుల్గా చెప్పాలంటే 3 రెట్ల సామర్థ్యం ఉంది, వానికే ఒక రోజు పట్టింది. సో వీనికి ఏమవుతుంది 3 డేస్ టైం పడుతుంది. 3 డేస్ అంటే ఏంది, మనకి ఇచ్చిన 6 × 3 = 18 డేస్. అట్లా కాకపోతే సామర్థ్యం తీసుకుంటే ఏ సామర్థ్యం అయితే 3 పాలు, బి సామర్థ్యం 1 పాలు, వాళ్ళ టైం ఏమవుతుంది 1:3 అవుతుంది. సో 1 = 6 అయితే 3 = 18 డేస్. 3 = 18 డేస్. ఇన్వర్స్ ప్రపోర్షన్ అనేది ఇంపార్టెంట్. పనికి సామర్థ్యం బద్ద నిష్పత్తి సంబంధం ఇన్వర్స్లీ ఉంటుంది, అది విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సామర్థ్యం బి సామర్థ్యంలో 60%, ఇక్కడ ప్రపోర్షన్ అంటే మనకి రకరకాల క్వశ్చన్ చూడండి. ఒకసారి ఫస్ట్ డేటా, అంతకన్నా ముందు నంబర్, ఇప్పుడు పర్సంటేజ్. ఒక ఏ సామర్థ్యం బి సామర్థ్యంలో 60%, అంటే బిని మనం 100 అనుకుంటే అప్పుడు ఏది ఉంటుంది, ఎంత బిలో 60%, బిలో 60% ఎంత, 100 లో 60% ఈక్వల్ 60 అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ సామర్థ్య నిష్పత్తి ఏమవుతుంది 6:10, 60:100, 0:0 క్యాన్సల్, 3 రెట్ల 2 మూల 2 5ల వాళ్ళ సామర్థ్య నిష్పత్తి ఏమైంది 3:5 అయింది. ఇప్పుడు కాలాల గురించి చెప్పినప్పుడు దీనికి రివర్స్ తీసుకోవాలి కాబట్టి 5:3 తీసుకుంటాం. 5:3 తీసుకుంటాం. ఏకి 20 రోజులు టైం పట్టింది, బీకి 8 రోజులు టైం పడుతుంది. సో 5 నుంచి 20 ఎట్లా వస్తుంది, 4 చేస్తే వచ్చింది. అదేవిధంగా మరి 3 × 4 చేస్తే 12 డేస్ టైం పడుతుంది. అంటే బీకి 8 రోజులు టైం పడుతుంది, 12 డేస్ టైం పడుతుంది. మనకు ఒక చిన్న విషయం తెలిస్తే క్వశ్చన్స్ని సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే బి ఏ కామ బిల సామర్థ్యంలో డిఫరెన్స్ ఇచ్చాడు. సో బి సామర్థ్యం 100 అనుకుంటే ఏది 60 అవుతుంది. కాల సామర్థ్య నిష్పత్తి ఏమవుతుంది 3:5. కాల నిష్పత్తి ఏమవుతుంది, దీనికి రివర్స్, అంటే 5:3. సో 5 పార్ట్స్కి =20 అయితే 3 పార్ట్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, 12 అవుతుంది. సో బీకి 8 రోజులు టైం పడుతుంది, 12 డేస్ టైం పట్టుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సామర్థ్యం బి సామర్థ్యానికి రెట్టింపు. ఒక పని చేయడానికి ఏ కామా బిల ఇద్దరికి 18 రోజులు పడుతుంది, అదే పని చేయడానికి ఏ ఒక్కడికి 8 రోజులు పడుతుంది. ఒకటే రకమైన క్వశ్చన్ని ఎన్ని రకాలుగా అడుగుతుంటారండి. ఏ సామర్థ్యం బి సామర్థ్యానికి రెట్టింపు, అంటే వీనికి ఒకటి ఉంటే వీనికి 2 ఉంటుంది. ఇది సామర్థ్యం నిష్పత్తి. మరి కాల నిష్పత్తి ఏమవుతుంది, 1:2 అవుతుంది. ఇది టైం కు నిష్పత్తి, ఇది సామర్థ్యం అంటే కెపాసిటీ మధ్య రిలేషన్. సో టైం రిలేషన్ 1:2. ఏ కామా బిల ఇద్దరు అంటే ఎంత, 3 పార్ట్స్ =18 డేస్. ఏ కామా బిల్ ఇద్దరికి 18 డేస్ టైం పట్టినా అదే పని చేయడానికి ఏ ఒక్కడికి ఇన్ని రోజులు పట్టుద్ది అని అడుగుతున్నాడు. ఏ ఒక్కడికి అంటే 1 వీక్, ఏ అంటే 2 పార్ట్స్ కదా, 2 = వాట్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఏ కామా బిల్ ఇద్దరికి కలిపి 18 రోజులు పట్టినప్పుడు ఏ ఒక్కడికి ఎన్ని రోజులు టైం పడుతుంది, అంటే 18 కంటే ఎక్కువ రావాలి, తక్కువ రావద్దు కదా, ఎందుకంటే ఇది ఇన్వర్స్ ప్రపోర్షనల్ కాబట్టి. మనం ఏం తీసుకుంటామంటే డివిజన్ మారుతుంది, 2 9 3 × 9 27 వస్తుంది. సో 27 డేస్ తీసుకుంటాం. ఎందుకంటే సామర్థ్యంలో ఇప్పుడు 2 పార్ట్లు కష్టపడ్డానికేమో 2 పార్ట్స్ కష్టపడ్డానికేమో 18 డేస్, ఏ కామా బిల్ ఇద్దరు కలిపి అంటే 3 పార్ట్స్ కలిసి 18 డేస్ అయితే 2 పార్ట్స్ అనేది ఎన్ని డేస్ అంటే కంపల్సరీ 18 కంటే ఎక్కువనే ఉండాలి. 3 = 18, 2 = వాట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ కాకుండా రివర్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీని ఆన్సర్ 27 వస్తుంది. అది ఏ విధంగా చేస్తామంటే 3 = 18, ఇది ఫస్ట్ ఈక్వేషన్, 2 = వాట్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇలా మనం ఏం తీసుకోవాలంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ 18 కంటే తక్కువ వస్తుంది. సో నిష్పత్తి అనేది ఎప్పుడు అంటే ఇక్కడ క్వశ్చన్కి ఇన్వర్స్ ప్రపోర్షన్ కరెక్ట్ కాబట్టి పైన కింద 2 పెట్టుకుంటే 2 × 2 = 9 9 × 2 = 20 తీసుకోవాలి. ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని ఏ 12 రోజుల్లో, బి 15 రోజుల్లో, సి 20 రోజుల్లో చేస్తారు. ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు. సో ఇంతకుముందుకు ఇద్దరు గురించి చెప్పాం, ఇక్కడ ముగ్గురు గురించి అడుగుతున్నాడు. లాజిక్ మాత్రం ఒకటే. సో ఏ ఒకనికి ఎంత, 1/12, బి ఒకనికి ఎంత, 1/15, సి ఒకనికి ఎంత, 1/20. సో 1 డే వర్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 15 20 అంటే 60 వస్తుంది, మళ్ళీ 60 వస్తుంది. దీని ఎల్సీఎం ఏమవుతుంది, 60. 12/60 అంటే 5 + 4 + 3, 5 + 4 = 9 + 3 = 12/60, విచ్ ఇస్ ఈక్వల్ టు 1/5. ఏ కామా బి కామా సి ముగ్గురు కలిసి ఒక రోజులో 1/5 పార్ట్ కంప్లీట్ చేస్తే కంప్లీట్ వర్క్ 5 డేస్లో అయిపోతుంది. కంప్లీట్ వర్క్ అనేది 5 డేస్లో అయిపోతుంది. అంటే ఇద్దరికంటే ముగ్గురికి ఇచ్చినప్పుడు ఒక నెంబర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకొకటి 1/1 డేస్ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని ఏ 10 రోజుల్లో, బి 12 రోజుల్లో చేస్తారు. వారు సి సహాయంతో ఆ పనిని 4 రోజుల్లో చేస్తారు.
అయినా సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏ 10 డేస్, బి 12 డేస్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 4 డేస్. అయితే సి ఒక్కడే ఎంత అని అడుగుతున్నాడు. సో సి ఒక్కది కావాలంటే మనం ఏం చేస్తామంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తంలోకైనా ఏ ప్లస్ బి తీసేయాలి. సో ఏ ప్లస్ బి ప్లస్ మొత్తం ఎంత? 4. కానీ మనం ఏం చేయాలి? 1 డే వర్క్ కాబట్టి 1/4 చేయాలి. ఏ అంటే ఎంత? 1/10 ప్లస్ బి అంటే 1/12. ఇది సింప్లిఫై చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది, అది సి ఒక్కని వర్క్ అవుతుంది. సో 1/4 ఈక్వల్ సంథింగ్ అనే 1/4 మైనస్ 30 35 రాదు 60 60 వస్తుంది. 60 అంటే 6 ప్లస్ 5, విచ్ ఇస్ ఈక్వల్ టు 1/4 మైనస్ 11/60. మళ్ళీ 60 ఎల్సిఎం 15 మైనస్ 11, 4/60 1/15. సో సి ఒకడు ఒక రోజులో 1/15 వర్క్ చేస్తే ఓవరాల్గా వర్క్ కంప్లీట్ కావడానికి 15 డేస్ టైం పట్టుద్ది. ఓవరాల్గా వర్క్ కంప్లీట్ కానీ 15 డేస్ టైం పట్టుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 45 మంది ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 3 రోజుల ముందే పూర్తి చేయాలంటే ఎంతమంది అదనంగా కావాలి? సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. 45 మంది ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పని 3 రోజుల ముందే పూర్తి కావాలి అంటే 12 రోజుల కంటే 3 రోజుల ముందు అంటే 9 రోజుల్లో పూర్తి కావాలంటే ఇప్పుడు అదనంగా ఎంతమంది కావాలి? ఫస్ట్ ఎంతమంది తెలుసుకుందాం. 45 మంది 12 రోజుల్లో పూర్తి చేస్తే 9 మంది 8 రోజుల్లో పూర్తి చేస్తారు అనేది ఇంపార్టెంట్. సో 45 మంది 12 రోజుల్లో పూర్తి చేస్తే 9 మంది అనేది కంపల్సరీగా 45 కంటే ఎక్కువ వస్తుంది అనేది కీ పాయింట్. ఎందుకంటే 45 మందికి 12 రోజులు తీసుకున్నప్పుడు 9 మందికి కంపల్సరీ మంది ఏం కావాలి? పెరగాలి. సో పెరగాలంటే ఇట్లా చేస్తే తగ్గుతుంది. ఇది రివర్స్ ప్రపోర్షన్. ఎందుకు? డేస్కి దీనికి రివర్స్ ఉంటుంది. దీనికి M1D1 ఈక్వల్ టు M2D2 అనే ఫార్ములా ఉంటుంది, సింపుల్గా వస్తుంది. కానీ ఆ ఫార్ములా కాకుండా ఇట్లా ప్రాక్టీస్ చేయండి. 45 డేస్, విచ్ ఇస్ ఈక్వల్ టు 12, ఆ పని 3 రోజుల ముందు కంప్లీట్ కావాలి, 9, ఎంతమంది? ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ కాదు, ఇట్లా తీసుకోండి. ఒక లైన్ గీసేసుకొని పైన ఇంటూ కింద ఇంటూ పెట్టండి. 9 ఎక్కం 9 5, 5 × 12 = 60 అనేది ఆన్సర్ అవుతుంది. సో 60 అనేది 9 రోజుల్లో పూర్తి చేయడానికి కావాల్సిన మెంబర్స్. ఇందులో ఆల్రెడీ 45 మెంబర్స్ ఉన్నారు. సో అడిషనల్గా మనకి ఎంత అవసరం? 15 మంది అవసరం. అడిషనల్గా మనకి ఎంతమంది అవసరం? 15 మంది అవసరం. అడిషనల్గా మనకి 15 మంది అవసరం అవుతారు. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు ఒక పనిని 14 రోజుల్లో చేస్తారు. అయినా ఇద్దరు పురుషులు 3 స్త్రీలు కలిసి ఆ పనిని 8 రోజులు చేస్తారు. అంటే బేసిక్గా ఎన్ని క్వశ్చన్లు చేయొచ్చండి, జనరల్గా మనకు తెలిసి తెలవాలి. ఒక పురుషుడు లేదా అని ఇచ్చాడు. సో ఒక పురుషుడు 8 రోజులు చేస్తాడు, 14 రోజులు చేస్తాడు. 1 male = 14 days. సో అంటే మనకి 1 male 1 day వరకు ఎంత? 1/14. ఇది రాసేసినాం. నెక్స్ట్ ఏమంటుండు, ఆర్ కాబట్టి దీనికి సంబంధం లేదు. ఇద్దరు స్త్రీలు అంటే ఇద్దరు ఉమెన్స్ = 14 days. సో ఒక ఉమెన్కి ఎంత టైం పడుతుంది? 28 డేస్ టైం పడుతుంది. అంటే 1 day వరకు ఎంత? 1/28. ఒక మేల్ది 1/14, ఒక ఫిమేల్ది 1/28. ఇప్పుడేమడుగుతున్నాడు, ఇద్దరు పురుషులు అంటే ఒక మేల్కి 1/14 అంటే ఇద్దరికి ఎంత వస్తుంది? ఇంటూ 2, విచ్ ఇస్ ఈక్వల్ టు 2 1 2 7 1/7 ప్లస్ మరియు అంటే ఇక్కడ ప్లేస్ తీసుకుంటాం. ఇక్కడనేమో సపరేట్ చేసినాం. ఇక్కడేమంటే 3 స్త్రీలు అంటే ఇంటూ 3 3/28, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత? 28. 4 + 3 = 7/28. 7 1 7 4, విచ్ ఇస్ ఈక్వల్ టు 1/4. సో మొత్తం 1/4 వన్ డే వర్క్. సో కంప్లీట్ డేస్ ఎంత? 4 డేస్. సింపుల్ అండి. ప్రతిదానికి కూడా ఫస్ట్ 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓవరాల్గా వచ్చినానికి రెసిపోకల్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇవి కంప్లీట్ మోడల్స్ అండి. ఇంకొన్ని మోడల్స్ ఉంటే బేస్డ్ అండ్ దిస్ క్వశ్చన్స్ అవి మనం ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ పైన అడిగే క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ మేము ఏం చేద్దాం అనుకుంటామంటే ప్రతి టాపిక్ పైన వీడియో చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దాని ద్వారా మీకు ఏంటంటే అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్లో ప్రతి టాపిక్ పైన ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. అదేవిధంగా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.